సంగారెడ్డి జిల్లా హుత్నూర్ తుర్కల్ ఖానాపూర్ గ్రామ శివారులో ఎన్సీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు మహేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విధులకు హాజరు కాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనస్తాపానికి గురైన మహేష్ వెంటనే కరెంటు తీగలు పట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు. కంపెనీ ముందు మహేష్ మృతదేహంతో ధర్నాకు దిగారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాము జనతో. రాము, ప్రస్తుతం కంపెనీ వద్ద పరిస్థితి ఎలా ఉంది? కంపెనీ యాజమాన్యం ఏమైనా స్పందించిందా? మహేష్ కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? సతీష్, మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లాలోని అత్తూర మండలంలో ఉన్నటువంటి ఎన్సీఎల్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కరెంటు తీగను పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మహేష్ అనే తుర్కల ఖానాపూర్ కు చెందినటువంటి మహేష్ అనే కార్మికుడు రోజు మాదిరిగానే రాత్రి విధులకు వెళ్ళాడు. ఆ విధులకు మద్యం సేవించి వెళ్ళాడనేసి అలాగే ఆలస్యంగా వచ్చాడనే నేపథ్యంతో సెక్రటరీ కంపెనీ సిబ్బంది అయితే వాగ్వాదానికి దిగి అయితే దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే అతని మహేష్ ఏదైతే కార్మికుడు ఉన్నారో కార్మికుడిని ద్విచక్ర వాహనాన్ని కూడా లాక్కోవడంతో మనస్తాపానికి గురి అయ్యి అయితే పక్కనే ఉన్న కరెంటు స్తంభం ఎక్కి విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. అయితే ఈ విషయము రాత్రి జరిగింది కాబట్టి అయితే పొద్దున్నే విషయం తెలుసుకున్న అయితే గ్రామస్తులు, బంధువులు అలాగే కంపెనీలు బయట ధర్నాకు అయితే దిగినటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే యాజమాన్యం దిగొచ్చి ఎన్సీఎల్ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో అయితే ఈ యొక్క మహేష్కు నష్టపరిహారం అయితే ఒప్పుకోవడం జరిగింది. పూర్తిగా 11 లక్షల నష్టపరిహారం ఒప్పుకున్న తర్వాతనే ఈ యొక్క బంధువులు ఆ కుటుంబాలు వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. మొత్తంలో ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లోనే ఈ యొక్క యాజమాన్యం ఏదైతే ఉందో ఆ యాజమాన్యం ఈ యొక్క నష్టపరిహారం ఒప్పుకోవడంతో కుటుంబాలు అయితే వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాము.